మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ధనం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అంత కష్టపడి సంపాదించిన ఇంట్లో డబ్బు నిలకడగా ఉండటం లేదని బాధపడుతూ ఉంటారు. మీ ఇంట్లో ధనం నిలకడగా ఉండటం కోసం సోమవారం రోజున ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ధనానికి ఎలాంటి కొరత ఉండదు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. మట్టి కుండలు మూతతో సహా ఉండేలా చూసుకొని రెండింటిని తీసుకోవాలి. ఒక దానిలో 1/4 కేజీ పెసరగుళ్ళు, మరొక దానిలో 1/4 కేజీ గల్లులు ఉప్పును వేసి మూతలు పెట్టేయాలి. ఇప్పుడు వాటిని లక్ష్మీ నారాయణుల స్వరూపంగా భావించి పూజ చేసి ధూపం వేసి ఆ తెలుపు రంగు వస్త్రంలో వాటిని ఉంచి మూటలాగా కట్టేయాలి. ఎవరి దృష్టి పడకుండా ఉండే చోట వాటిని ఉంచాలి. ఇలా చేయటం వలన 3 నెలల్లోనే మీకు ఆర్థికంగా మంచి మార్పు కనిపిస్తుంది. 3 నెలల తరువాత వీటిని ప్రవహించే నీటిలో వేసి మరలా క్రొత్త వాటిని తీసుకుని ఇప్పుడు చెప్పినట్లుగా చేయాలి. ఇలా చేయటం వలన మీరు ధనపరంగా మంచి స్థాయిలో ఉంటారు. కావున మీరు కూడా సోమవారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాన్ని పాటించటం వలన ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో మీ ఇంట్లో ధనం స్థిరంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.